ఇంకా ఉదయం మహిళా దినోత్సవ సభలో రోజా గారు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు, చాలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నేను చూశాను అమ్మ రోజా, అది మహిళా దినోత్సవ వేదిక జబర్దస్త్ వేదిక, అంత ఊగిపోవడానికి అవసరమా? ఏం మాట్లాడారు? నీ స్పీచ్ అంతా విన్నాను, 50% స్పీచ్ లోకేష్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడిని తిట్టారు. మావాడు పెద్దవాడు, పోటుగాడు, ఇది చేస్తాడు అది చేస్తాను చెప్తున్నది తప్పించి ఈ ఉపన్యాసం ఏంటి రా? నీకు దమ్ముంటే ఒక వేది మీదకి రా, మా తెలుగుదేశం పార్టీ తరఫున పాకిరాపేట ఎమ్మెల్యే అడిత గారిని పంపిస్తాం, మీ పార్టీ తరఫున రా. ఈ 3 సంవత్సరాలు మీరేం చేశారు? తెలుగుదేశం పార్టీ మహిళకి ఏం చేసిందో డిబేట్ పెడదాం. అంతేకాని ఇష్టం వచ్చిన మాట్లాడమే. రోజాకి నోటి దురద ఎక్కువ అని చెప్పి అందరికీ తెలుసు, దురద అంటే బకురుకో. అంతేకాని ఇష్టం వచ్చిన మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం. చంద్రబాబు నాయుడు మంచితూ లేదా? చంద్రబాబు నాయుడులో ఆలోచనలో ఒక్క ఆలోచన మంచి ఆలోచన మీరు చేసాడే మీ నాయకుడు. తొగ్లక్ పరిపాలన ఏంటండి ఆ పరిపాలన? ఈ పరిపాలన గురించి నువ్వు మాట్లాడతావా? అందులోకి ఇవాళ సభ ఏంటి? మహిళా సభ, శుభాకాంక్ష చెప్పి ఇంకా మంచికి జరగాలని కోరుకోవాలి. ఆ సభలో కూడా నీ ఇష్టం వచ్చిన మాట్లాడి ఏదో జబర్దస్త్ చేయి మీద నటించినట్టు నడుస్తావా? ఇది తప్పమ్మా, ఇప్పటికైనా సరిదిద్దుకో. పార్టీ కోసం మాట్లాడు, తప్పు లేదు. నీ పార్టీ నమ్ముకున్నాక పార్టీ గురించి మాట్లాడుకో. అంతేకాని అన్నీ చంద్రబాబు తప్పే. ఎవరైనా కాపురం చేయకపోతే చంద్రబాబుడే కారణం. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు ఆపేశాడు. కోర్టులు న్యాయం చెప్తే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జరుగుతున్నాయి. ఇయ్యా అన్నీ చంద్రబాబు నాయుడే. నీ చేతకాని తనం, మీ ముఖ్యమంత్రి గారు చేతకాని తనం వల్ల ఇవాళ రాష్ట్రం చెడిపోయింది.